సార్ కొంచెం ఎందుకంటే తెలుగులో కూడా మాట్లాడుతుంది సార్ బిలాంగ్స్ టు తెలుగుదేశం మీరు తెలుసుకోవచ్చు ఒకటి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది కారణం ఏమంటే నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లే అనిపిస్తాను మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే 19 జిల్లాలు కనపడుతున్నాయి ఆ పక్కుండే 13 జిల్లాలు ఆ పక్కుండే 10 జిల్లాలు కనపడుతున్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అంతా ఇక్కడ కనపడుతూ ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ ఆస్పెక్ట్ సెకండ్ థింగ్ నాకు ముందు ఉన్నింటే చెప్పిండే వాళ్ళం నేను రావాలని ప్రోగ్రామ్ లేదు యాక్చువల్గా లాస్ట్ మినిట్లో చీఫ్ మినిస్టర్ గారు నాకు 5 శాఖలు ఉన్నాయి ఒకటి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్వెల్వ్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముక్కు చెవులు కళ్ళు అంటారే ఆ డిపార్ట్మెంట్ సెకండ్ థింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది మీ అందరికీ తెలిసిండేది చాలా వాల్యుబుల్ పోర్ట్ఫోలియో నెంబర్ 3 మైనారిటీ వెల్ఫేర్ మొత్తం మైనారిటీస్ 50 లక్ పర్సన్స్ అది ఆంధ్రప్రదేశ్ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ దీస్ పర్సన్స్ 4th వన్ తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ 5th వన్ ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద పర్సన్స్ హు ఆర్ స్పీకింగ్ తెలుగు 18 crore పర్సన్స్ అదే ఆల్ ఓవర్ వరల్డ్ 18 కోట్ల మంది తెలుగు మాట్లాడే ప్రజల యొక్క కష్టాలు బాగోలు చూసుకోమని ఫారిన్ అఫేర్స్ ఎన్ఆర్ఐ అది కూడా నాకు ఇచ్చారు లాస్ట్ మూమెంట్లో ముఖ్యమంత్రి గారి తానా సభలు నాట్ సభలు ఉన్నాయి ప్రభుత్వం తరఫున హాజరు కమ్మని లాస్ట్ మూమెంట్లో చెప్పితే 1 అవర్లోపు తయారయ్యే కేమ్ బ్యాక్ లేకపోతే ముందుగా మీకు చెప్పి ప్రజెంటేషన్ చేసి చాలా పకడ్బందీకి వచ్చేవాళ్ళం కానీ ఉన్న టైంలో తానాను అడ్రస్ చేశాము ఒక అవకాశం వచ్చింది దాదాపు 10,000 మంది అట్ ఏ టైం మాట్లాడేదానికి తర్వాత నాడు చూసాము తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో మన ఎన్ఆర్ఎస్ అందరం మాట్లాడడం ఎక్స్చేంజ్ ఎఫర్ట్స్ టేక్ ప్లేస్ ఎక్స్చేంజ్ ఆఫ్ రీసార్స్ తర్వాత నెక్స్ట్ సిలికాన్ వ్యాలీ అక్కడ సో మెనీ పర్సన్స్ అదే ఇంకా డెల్లాస్కి వచ్చాం నాకు ఉండే ప్రివిలేజ్ ఏమంటే అమెరికాలో ఈ శాఖల తరఫు నాకు మీతో అనుబంధం ఉండే కాకుండా వాస్తవంగా నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఓ 5,000 మెంబర్స్ ఉంటారు ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ ఒక లెక్చర్గా మార్నింగ్ 4:30కి లేస్తే నైట్ 10:30 వరకు చెప్పేవాడిని ఐ యూజ్ టు టేక్ క్లాస్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ 14 పీరియడ్స్ ఫార్ ఎ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్ ఐ హ్యావ్ నాట్ సీన్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆల్సో ఆన్ దోస్ డేస్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు పిల్లలంతా ఇంకా చాలామంది ప్రతిదినం ఒకసారి మీ వాళ్ళు వస్తాము అని కాబట్టి అమెరికాలో శాఖల పరంగా కాకుండా ఒక లెక్చర్గా నాకు మంచి ప్రాపర్టీ ఉంది సంపద ఇదంతా నేను లెక్చర్ నేను ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఓసారి ఎమ్మెల్సీ ఓసారి క్యాబినెట్ కేరళ ప్రభుత్వ నవ్ మినిస్టర్ గర్వపడడం లేదు ఓ లెక్చరే గర్వపడుతున్నాను అది ఇది వచ్చాను కాబట్టి ఈ అవకాశం వచ్చాను కాబట్టి మీకు కొన్ని అభినందన చెప్పాలి నేను గమనించిన చాలా దేశాలు చూశాను చైనా మలేషియా సింగపూర్ థాయిలాండ్ కొరియా సౌత్ కొరియా యూకే నార్థన్ ఐర్లాండ్ వేల్స్ స్కాట్లాండ్ యుఎస్ ఎక్కడైపోయినా మన తెలుగు వాళ్ళు మాత్రం ఒకటి గర్వించగిన విషయం ఏమంటే తెలుగు జాతి సంస్కృతిని కానీ సాంప్రదాయాన్ని కానీ ఆచార వ్యవహారాలు కానీ పిల్లలకి ఇంట్లో తెలుగు నేర్పించడము ఇంతకుముందు మా బడి ఎవరో చెప్పారు ఆ విధంగా పిల్లల్లో కల్చర్ ఈ డ్యాన్సులు చూస్తే నాకు అనిపించింది ఆంధ్రప్రదేశ్లో సినీ యాక్టర్స్ కూడా ప్రొఫెషనల్ కూడా చేయనంత చక్కగా పిల్లలు చేయగలుగుతున్నారు ఏదో కూచిపూడి కానీ సింప్లీ మార్వలెస్ అంటే ఊరు కానీ ఊరు వచ్చారు దేశంగా దేశం వచ్చారు భాష కానీ భాష ఉండే ప్రాంతానికి వచ్చారు 18,000 కిలోమీటర్లు వచ్చారు దాదాపు అయినా తెలుగు జాతి సంస్కృతి కానీ సాంప్రదాయాన్ని కానీ పద్ధతులు కానీ ఉగాది పండుగలు కానీ సంక్రాంతి పండుగలు కానీ మీరు నిర్వహించడం చూస్తూ ఉంటే నిజంగా ఒక భాషా సంస్కృతి శాఖ మంత్రిగా చాలా గర్వపడుతున్నాను మిమ్మల్ని
అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. రియలీ ఐ వెరీ హ్యాపీ ఇన్ ద క్యాస్ట్. ఇది ఇట్లే కంటిన్యూ చేయండి. మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాష, ఈ మూడు పవిత్రమైనవి. తల్లిని ఎట్లా బలవేయము? ఆ ల్యాండ్ మీకు లైఫ్ ఇచ్చింది, వెలుగు ఇచ్చింది, వెలుతురు ఇచ్చింది. చిన్నప్పుడు మీరు తిరిగిన ప్రాంతాలు ఇప్పటికీ మీకు గుర్తుంటాయి. ఎన్నమో జయరామ్ నాయుడు సార్ చెప్తాండే, అదే తాడిపత్రి తిరిగిండే ప్రాంతాలు ఎక్కడికి పోయినా చెప్తాండే. రియల్గా ఎన్ని మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత అభివృద్ధి చెందించినా కూడా చిన్నతనంలో ఉండే బాల్యము మర్చిపోలేము. ఆ ఊరు మీకు లైఫ్ ఇచ్చింది, ఆ జనమును గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడే భాష తెలుగు, అంత మధురమైన భాష ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, కృష్ణదేవరాయలు చెప్తారు మీకు గుర్తుంది లేదో, కన్నడ రాజు. తెలుగు అదేలా ఎన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల గుండా తెలుగు ఒకండ, ఎల్ల నృపుల కొలువ ఎరుగువే బాసాడి దేశ భాషలందు తెలుగు లేస్తా. అంటే ప్రపంచంలో ఉండే భాషలు ఎందుకంటే తెలుగు చాలా మధురమైంది, ప్లీజింగ్, ఆప్యాయతతో కూడుకునేది, కాబట్టి దాన్ని మరువకూడదు. దాన్ని పిల్లలకు నేర్పించండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు, మీకు ఎందుకు పిల్లలకు వస్తుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి మనం కోరుకుంటాను. ఎందుకంటే జాతి చాలా గొప్పది, అంతరించకూడదు, భాష అంతరించకూడదు, అది ఒక్కటి. మా వైపు నుంచి మీకు ఇంకా ఏమి కావాలన్నా తెలుగు సంస్కృతి పట్ల, వైఆర్ రెడీ టు ఎక్స్టెండ్ ద ఫుల్లెస్ట్ కోఆపరేషన్ ఇన్ దిస్ రిగార్డ్. నెంబర్ సెకండ్, ఎన్ఆర్ఐస్. అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత మేము అభినందించేది ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా. యూఆర్ డూయింగ్ సోషల్ సర్వీస్, సమాజానికి సేవ చేసిన ఆలోచన మీ అందరిలో ఉండడము అభినందనీయం. 40 మంది చనిపోతే ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, యుఎస్లో, ఆ బాడీస్ని మీరు ఆంధ్రప్రదేశ్ చేర్చడంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తున్నారు. నిజంగా ఇది మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. డబ్బు సంపాదించచ్చు కానీ హ్యూమన్ వాల్యూస్ అని మోరింప, మానవతా విలువలు. అదేవిధంగా ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అయినా, స్టూడెంట్స్ అయినా మిస్గా ఏమంటారు, ఫేక్ యూనివర్సిటీ చేరిన వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నా, అదేవిధంగా హుద్దూ తుఫాను విశాఖలో మీరు స్పందించలే తీరు, అక్కడ ఏదైనా ఇబ్బందులు వచ్చి మీరు స్కూల్ బిల్డింగ్ కట్టించారు, కొంతమంది హాస్పిటల్స్ కట్టించారు, కొంతమంది కాలేజ్ కట్టించారు, కొంతమంది పిల్లలకు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నారు, నిజంగా చాలా గొప్ప సంగతి అది. అది ఎక్స్టెండ్ కావాలి. దీనికి ఒక సింపుల్ సూత్రం మీకు చెప్తాను, డబ్బు ఖర్చు పెట్టకపోతే అది తప్పు అవుతుంది, దాని ఇవ్వకపోతే అది మరింత తప్పిదమవుతుంది. కారణం ఏమంటే, ఈరోజు నేను హ్యాపీగా ఉన్న కారణం ఏమంటే, చదువు చెప్పేటోడు ఇచ్చింది తీసుకున్నా, 400 రూపీస్ ఫీజు అంటే చాలామంది మన పిల్లలు ఉన్నారు, 300 తీసుకున్నా, 200 తీసుకున్నా, సార్ ఏమేమి ఇవ్వలేదంటే హ్యాపీగా ఉన్నా. అందుకే పొద్దు పవర్ ఇన్నిసార్లు ఎమ్మెల్యేలు అవుతున్నానంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఇది అంత, ఆ గుడ్ విల్, సార్ మంచోడు మాకు సాయం చేశాడు అనేది ఒకటి వచ్చింది. ఎమ్మెల్యే అయిన తర్వాత రాజకీయ నాయకుల డిఫరెంట్ కోణాలు చూస్తాం మనం. మీరు సినిమాలు చూడము లేదా టీవీలో చూడము, రాజకీయ నాయకులు అంటే ఓ ఇల్ల రౌడీజం, గుండాయిజం, దౌర్జన్యం చేస్తారు, టెండర్లు వేస్తారు, ఇబ్బంది పెడతారు అనేది ఉంటుంది. అది ఒక కోణం. ఇంకో కోణంలో మేము కొంతమంది ఉన్నాం, చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్ ఉన్నా, ఇక్కడ యుఎస్లో ఉన్నా కూడా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంటుంది. నాకు 3000 మంది ఎంప్లాయీస్ నా దగ్గర పనిచేస్తారు, 50 ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్, ఇంజనీరింగ్ డిగ్రీ, బిఎడ్, డిఎడ్, డిపిటి, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఇవన్నీ కలిసి ఇన్స్టిట్యూట్స్. ఇక్కడున్న ఇల్లు కాలిపోతే మా పిఏ పోయి 10,000 రూపాయలు ఇచ్చేస్తారు ఇమీడియట్గా, 50 కేజీలు భీమ్ ఇచ్చేస్తారు, ఓ జత బట్టలు ఇచ్చేస్తారు, ఆ పాత్రలు ఇచ్చేస్తారు ఇమీడియట్గా, వెళ్ళిపోతారు. అట్లా సహాయం చేస్తున్నాం కాబట్టి పవర్ ఎనర్జీ ఉంది. ఒక మీరంతా పల్లెటూరులో చాలామంది వచ్చింటారు, ఒక వంకలేకి పోతారు, మీరు చూసింటారు చిన్నప్పుడు పల్లెటూరులో, టౌన్లో చూసినారో తెలియదు, అక్కడ ఒక చలం చేస్తారు, కొద్ది గుంత తగ్గితే నీళ్ళు వస్తారు అట్లకి, యర్షూర్ నీళ్ళు తోడేస్తే నీళ్ళు వస్తాయి, నీళ్ళు తోడతా ఉంటే నీళ్ళు వస్తాయి, నీళ్ళు తోడతా ఉంటే నీళ్ళు వస్తాయి, డబ్బు దానం చేస్తూ ఉంటే డబ్బు వస్తుంది,
డబ్బు దానం చేస్తూ ఉంటే డబ్బు వస్తుంది, అలాగే ఉంటే అట్లా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ముస్లిమ్స్ కూడా జకాత్ అని ఒకటి పెట్టారు మీకు తెలుసులేదు, 2.5% ఇన్కమ్ దానం చేయాలి, లేకపోతే మనిషే కదలదు. కాబట్టి హ్యూమన్ వాల్యూస్ మన పిల్లలకు ఉండాలా, మన కుటుంబానికి ఉండాలా, ఇవన్నీ పోను, కొంత బయట ఇస్తేనే ఎనర్జీ పెరుగుతుంది, మన పిల్లలకు బాగా జరుగుతుంది. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో కొంత పెట్టుబడులు మాత్రం తప్పకుండా పెట్టాలి, ఎందుకంటే మీరు ఎక్కడో కంపెనీలు పెట్టుబడులు ఓన్ ల్యాండ్లో మీ మాతృభూమిలో పెడితే గవర్నమెంట్ సైడ్, ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఇబ్బందులు మాకు 16,000 కోట్ల బడ్జెట్ ఉంది యాక్చువల్గా. ఈ ఎన్నికల్లో హామీ ఇచ్చాము మీకు పాటించాలని చెప్పి, పెన్షన్స్ 200 రూపీస్ ఉండేది 1,000 రూపీస్ చేసాం, 41 లక్షల మందికి 1,000 రూపీస్ ఇస్తున్నామంటే నిజంగా మీరు అప్రిషియేట్ చేయాలి. ముసలోళ్ళు, వృద్ధులు, వికలాంగులు, అనాథలకు ప్రతి నెల జీతం వచ్చినట్టు టంచనగా వాళ్ళ అకౌంట్లకి 1,000 రూపీస్ ఇస్తున్నాము, 6,000 కూడా సాధారణంగా మా మీద భారం ఉంది. నెక్స్ట్ థింగ్ రైతులు రుణమాఫీ, రైతులు బాగుంటే మనం బాగుంటామని ఆలోచన చేస్తున్నాం, ముందు రైతులు ఇగ్నోర్ చేయాల్సి వచ్చి చేశాం, హెవీ పనిష్మెంట్ వచ్చింది మాకు, రైతులు గుర్తుపెట్టుకున్నాము. 24,000 కోట్లు మీ డాలర్స్ అయితే ఎంత తెలుసు కానీ 24,000 crores వేర్ స్పెండింగ్ అండ్ ఫార్మర్స్. డ్వాక్రా లేడీస్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, వీఆర్ కన్సిడరింగ్ దెమ్. 13,000 crores రుణాలు మాఫీ, ఆల్రెడీ 100,000 కోట్లు మా మీద నెత్తిన పెట్టిపోయినారు పోయే గవర్నమెంట్ అప్పులు. ఇన్ని ఉన్నా బాగా ధైర్యంగా పోతున్నాం, ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం. 972 కిలోమీటర్స్ కోస్ట్ ఏరియా ఇస్ దేర్, యూ కెనాట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. 972 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది, పోర్ట్స్ డెవలప్ చేస్తున్నాం. రాజధాని నిర్మాణం అప్పుడు అమరావతి ఇంద్రుడు పరిపాలించాడు, ఇప్పుడు అమరావతి చంద్రుడు పరిపాలించబోతున్నాడు. ఆ కన్స్ట్రక్షన్ అద్భుతంగా చేస్తాం, యూ కెనాట్ సీ ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్. ఆ పద్ధతిలో పోతున్నాం. మిమ్మల్ని కోరేది ఒకటే, అన్ని సౌకర్యాలు మేము కలగజేస్తాం, పర్మిషన్లు మేమే దగ్గర నుండి ఇస్తాం. నా ఈమెయిల్ కూడా చెప్తారు, పిఏ అందరు రాసుకుంటారు. అన్ని మంచి అవకాశాలు ఉన్నాయి, మీరు ఫార్మాకు వస్తారా, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి వస్తారా. ఓ చిన్న ఎగ్జాంపుల్, ఒక సిక్స్ వీక్స్ బ్యాక్ ఒక అబ్బాయి వచ్చాడు, అబ్బాయి నాన్న చదువుకున్నారు, వాళ్ళ నాయన చదువుకున్నారు, అప్పుడు నాన్న చదువుకున్నారు, ఆ టైంలో గ్యాప్ 2 ఇయర్స్ లోపల ఒకటే జరిగింది. ఏం చేస్తున్నారు అబ్బాయిని అంటే, ఒక ఎలక్ట్రానిక్ యూనిట్ పెట్టాను సార్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సెల్ ఫోన్స్ టర్నోవర్ ఎంతంటే 3,000 కోట్లు, ఆర్డినరీ పర్సన్ ఈజ్ కమింగ్, పుట్టపర్తి ఒకటి పెడుతున్నాడు. నేను ఐఎమ్ రిప్రజెంటింగ్ పుట్టపర్తి, మీ అందరూ తెలుసు, శ్రీ భగవాన్ సత్యసాయిబాబా లాట్ ఆఫ్ హ్యూమన్ సర్వీస్ ఈజ్ డూయింగ్ దేర్, బ్రహ్మాండమైన సర్వీస్. మా ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది, వరల్డ్ క్లాస్ హాస్పిటల్ ఈజ్ దేర్, వరల్డ్ రేటింగ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దే హ్యావ్ డన్ 20 lakh ఆపరేషన్స్ within a span of 12 years. You cannot find anywhere this type of hospital. Make IT company goes in an infrastructure cheptunna 5-star hotels are there, big buildings ikkada, you cannot find Dallas also, anni top buildings unnai chinna kugramaina. 134 countries la organizations unnai ma swami ikkada, 134 countries nunchi devotees vastaru, 134 types of food available there. నువ్వు జపాన్ ఫుడ్ కావాలి నీకు దొరకదు, కానీ పుట్టపర్తి దొరుకుతుంది. నీకు చైనా ఫుడ్ కావాలంటే మా పుట్టపర్తి దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. ఎడ్యుకేషన్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎల్కేజీ టు పీజీ ఎడ్యుకేషన్, 5-star hotels, డివోషన్, ఎయిర్పోర్ట్, హాస్పిటల్, ఆల్ ద ఫెసిలిటీస్. మోర్ ఓవర్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు బెంగళూరు, యూ కెన్ గో బెంగళూరు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 hour 10 minutes. ఫ్లైట్ ఈజ్ దర్ ఓన్లీ 20-25 minutes. If you come by special flight, 20-25 minutes. Kabatti ni facilities na Anantapur district lo kuda solar ku
ఇట్ ఈస్ వెరీ అడ్వైజబుల్. విండ్ పవర్ మీకు ఎప్పుడూ ఎండ కాస్తూ ఉంటుంది అనంతపురం డిస్ట్రిక్ట్. అదేవిధంగా విండ్ ఎప్పుడు గాలి వస్తూ ఉంటుంది, వాటికి ఉంది. బెంగళూరు నియరెస్ట్ కాబట్టి 80 కిలోమీటర్స్లో బార్డర్ వస్తుంది, ఇండస్ట్రీస్ పెట్టచ్చు. ఈరోజు శ్రీధర్ ఈ అబ్బాయి మా ఓల్డ్ స్టూడెంట్, అనంతపూర్లో ఒక ఐటీ కంపెనీ పెడుతున్నాడు, ఇప్పుడు అగ్రిమెంట్ అబ్బాయి వచ్చి